ప్రమేయం అంతంత మాత్రమే. మా రాష్ట్ర సమస్యతో మేము రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాం. రాష్ట్రంలో మేము రాష్ట్ర సమస్యలు మాకు సరిపోతా ఉంది. తెలంగాణలో మేము ఇంటర్ఫియర్ అయింది అంతా కూడా ఇంటర్ఫియర్కి మాకు ఏ రకం సంబంధం లేదు. కాంగ్రెస్ పొత్తు వికటించిందని అనుకుంటున్నారు జనం దాన్ని మేము వారి వలన రాష్ట్ర సమస్యల మీద మేము కాంగ్రెస్ పెట్టగలండి. విభజన అమలులో ముఖ్య ప్రత్యేకమైంది ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్. ఆ స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి మాకు భారతీయ జనతా పార్టీ మాకు మోసం చేసింది. మేము కేవలం మా రాష్ట్రం న్యాయం చేస్తామని ఉద్దేశంతోనే ఆ పార్టీకి సహకరించడం జరిగింది. వారు మా సహకారంతో ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళు నిరుపు అభద్రతా భావానికి లోనై మా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి. మా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళకి వస్తామంటే ఏ మాత్రం సహకరించకపోతే రాష్ట్రానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చినా వాళ్ళు అధికారంలో ఎవరు వచ్చినా కూడా మీ ప్రత్యేక హోదా కోసం మేము పూర్తిగా సహకరిస్తాం. ప్రత్యేక హోదాకి మేము ఇచ్చిన హామీ నిలబెట్టినందుకు మీరు పూర్తిగా సహకరిస్తామని చెప్పడం వల్ల మేము ఆ పార్టీతో సహకరిస్తాం. జనాము ఏ రాజకీయ ప్రయోజనాల కోసం కాదు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే రిటర్న్ గిప్తిస్తాను కేసీఆర్ చంద్రబాబు గారు ఏపీకి వచ్చి ఏపీ ఎలక్షన్ ఈ గెలుపు మీరు ఇచ్చిన గిఫ్ట్గా ఆయన చెప్తున్నారు. ఎలా అయినా మాట్లాడగలైనా మాట కాదు. మేము రాష్ట్రాన్ని వదిలేసాం. మా రాష్ట్రాన్ని మేము పోయాం. మా రాష్ట్రాన్ని మేము బతుకుతున్నాం. వాళ్ళ పట్టుబట్టలతో మమ్మల్ని బయటికి పంపించేశారు. మళ్ళీ అన్నీ మేము సమకూర్చుకోవాలి. వాళ్ళ మా రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు సమకూర్చుకోవటానికి మా జీవితం సరిపోతా ఉంది. ఇంకా తెలంగాణ గురించి ఆలోచించి తీర్పు మాకు ఇప్పుడు అవసరం కాదు. ఏదో ఒకరోజు ప్రచారం చేస్తే ఎలయన్స్ అన్న తర్వాత మా సార్ మేము ఒకసారి ఎలయన్స్ పెట్టిన తర్వాత వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీకి మేము ఎలయన్స్ పెట్టినాం ఉన్నాను కాబట్టి వచ్చి ఒక పూట ప్రచారం చేశాను తప్ప ఇదంతా కూడా నా ఖాతాలో వేయాల్సిన అవసరం.